నమస్తే ముప్పై జూలై రెండు వేల ఇరవై మూడు ఆదివారం శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక శ్రావణ మాసం శుక్లపక్షం అండి ఈరోజు యొక్క పంచాంగం అలాగే శుభ సమయాల గురించి క్లియర్గా ఈ వీడియోలను అయితే మీకు తెలియజేస్తానండి ఓకేనా అండి ఈరోజు మంచిదా కాదా అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను అలా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్నందుకు అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని తెలపండి థ్యాంక్ యూ అండి అలాగే ఈరోజు సూర్యోదయం వచ్చేసి మనకి ఉదయం ఐదు ముప్పై అండి సూర్యాస్తం సాయంత్రం ఆరు పద్నాలుగు నిమిషాలు ఉన్నదండి అలాగే ఈరోజు మనం రాహుకాల టైం సమయం చూసుకున్నట్టయితే మనకి ఈరోజు రాహుకాలం అనేది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు వరకు ఉన్నది యమగండం అనేది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అయితే మనకి యమగండం ఉన్నదండి ఏవైనా ముఖ్యమైన పనులు ప్రారంభించినప్పుడు రాహుకాల సమయం లేకుండా చూసుకోండి అలాగే ఈరోజు మనకి దుర్ముహూర్తం కూడా ఉదయం ఐదు నలభై నుండి ఏడు ఇరవై వరకు ఉన్నదండి వజ్రం వచ్చేసి రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది ముప్పై రెండు వరకు అయితే ఉన్నది అలాగే మనకి ఈరోజు అమృత గడియలు అలాగే శుభ సమయాన్ని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం అమృత గడియలు వచ్చేసి మనకి మధ్యాహ్నం మూడు గంటల నుండి ప పదహారు నిమిషాలు ప్రారంభం అవుతుందండి సాయంత్రం నాలుగు నలభై ఏడు వరకు అయితే ఉంటుంది అలాగే మనం ఈరోజు గుళిక కాలం చూసుకున్నట్టయితే తెల్లవారుజామున ఐదు యాభై ఎనిమిది నుండి ఉదయం ఏడు ముప్పై నాలుగు వరకు ఉన్నదండి బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు ఇరవై నుండి ఐదు ఆరు నిమిషాల వరకు మనకి బ్రహ్మముహూర్తం అనేది ఉన్నది యోగం వచ్చేసి బ్రహ్మ అండి ఉదయం తొమ్మిది ఇరవై రెండు నిమిషాలకి కరణం బిష్టి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉన్నది ఒంటి గంట వరకు ఉండి అలాగే మనకి ఈరోజు అభిజిత్ అభిజిత్ ముహూర్తం అలాగే శుభ సమయాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం అభిజిత్ ముహూర్తం వచ్చేసి మనకి ఉదయం పదకొండు యాభై ఆరు నుండి పన్నెండు నలభై ఎనిమిది వరకు అండి శుభ సమయం ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు తిరిగి సాయంత్రం రెండు నుంచి మూడు వరకు అయితే ఉన్నది తిది వచ్చేసి ద్వాదశి ఉదయం పది ముప్పై ఒకటి వరకు ఉన్నాదండి తదుపరి త్రయోదశి తిది ఉన్నది అలాగే ఈరోజు నక్షత్రం కూడా మనకి మూలా నక్షత్రం ఉన్నదండి ఎప్పటి వరకు అంటే రాత్రి తొమ్మిది ఇరవై ఒకటి వరకు మూలా నక్షత్రం ఉన్నది తదుపరి పూర్వాషాఢ ఈరోజు మంచిదా అంటే ఈరోజు చాలా మంచిదండి సాధారణమైన పనులు చేసుకోవడానికి మంచి ముహూర్తమే మంచి రోజే మీకు ఎటువంటి డౌట్స్ నాకు కిందన కమెంట్ చేయండి రిప్లైతే ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో వరకు చూస్తున్నందుకు మన ఛానల్లో శ్రావణ మాసంకు సంబంధించిన అలాగే పూజలకు సంబంధించిన ముఖ్యమైన రోజుల గురించి వీడియోస్ అయితే నేను ముందుగానే పెడతానండి సో మీకు ముందుగానే తెలుస్తుంది ఆ సమాచారం గురించి అలాగే మీకు ఎటువంటి డౌట్ నాకు కిందన కమెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఎంతవరకు చూస్తున్నందుకు మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను నమస్తే బాయ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్